హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 6వ తారీఖు 11వ నెల 2020, ఈరోజు భాష అనే మిత్రుడు, దిలీప్ అనే మిత్రుడు బర్త్డే చేసుకున్నారు. హ్యాపీ హ్యాపీ బర్త్డే భాష అండ్ దిలీప్ గారు. సో ఫస్ట్ మనం కోవిడ్ వెళ్దామండి. కోవిడ్ విషయానికి వెళ్తే, కోవిడ్లో రేపటి శనివారం నుండి వర్షాలు పడవచ్చని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారండి. సో సల్వా టెస్ట్ అంటే చూడండి, సల్వా అంటే చూడండి, నార్మల్గా కరోనా టెస్ట్ ముక్కు స్వాబ్లను తీస్తారు కదండి, ఇప్పుడు లారాజలంతో కూడా కరోనా టెస్ట్ చేస్తున్నారండి. అయితే ఈ టెస్ట్ 96.7% మంచి ఫలితాలు ఇస్తున్నట్టండి ఈ సల్వా టెస్ట్ అనమాట. సో బ్యాన్ చేసిన 34 దేశాల కోసం ఇంకా పర్యవేక్షిస్తూనే ఉన్నారంటండి. సో అయిపోతే చెప్తాను మీకు. తర్వాత అండి, పరిశుభ్రత లేని ఒక హోటల్లో వంటగదిలో పురుగులు ఈ ప్రతంగా ఉన్నాయంటండి. సో హెల్త్ అధికారులు చెకింగ్ చేసి హోటల్ని మూసివేశారండి. అబ్దుల్లా ముబారక్ ప్రాంతంలో ఈ హోటల్ ఉంది, దీన్ని మూసివేశారన్నమాట అధికారులు. సో ఆయిల్ ఫీల్డ్లో ఉన్న కొందరు వర్కర్స్ అవుట్ ఆఫ్ కోవిడ్లో లేరు, వాళ్ళు సెలవులు వెళ్ళి వెరికిపోయారు అనమాట కరోనా టైంలో. ఆయిల్ ఫీల్డ్లో ఉన్న వర్కర్స్కి, ఆఫీస్ స్టాఫ్స్కి, వాళ్ళకి ఆయిల్ ఫీల్డ్ వాళ్ళు శాలరీ ఇచ్చారంటండి. దగ్గర 1.2 మిలియన్ దినార్ శాలరీ ఇచ్చారంటండి. సో ఖైతాన్లో కరెంట్ షాక్తో ఈజిప్ట్ చెందిన ఒక చిన్న బాబు, 6 సంవత్సరాల బాబు చనిపోయాడంట. ఉమ్రాకి వచ్చే వారికి, కోవైత్ వారికి కానీ, కోవైత్ నుంచి వెళ్ళి అజ్నబీస్ కానీ, ఉమ్రాకి వెళ్ళే వారికి 150% ఉమ్రా ఫీజు పెంచారంటండి. సో ఎవరైనా ఇండియా నుండి కోవిడ్ వెళ్ళాలనుకుంటే మన మిత్రుడు ఒక అతను ప్యాకేజ్ అనౌన్స్ చేశారండి. 125,000 రూపాయల ప్యాకేజ్ అండి. ఇండియాలో కూడా పీసీఆర్ టెస్ట్ వాళ్ళే చేస్తారు. సో ఇండియాలో పీసీఆర్ టెస్ట్ మీకు చేసి హైదరాబాద్ దుబాయ్ ఫ్లైట్, దుబాయ్లో క్వారంటైన్ ఏర్పాట్లు, 3-స్టార్ కానీ 4-స్టార్ హోటల్ అండి, ఒక రూమ్కి ఇద్దరు ఉంటారు. సో అక్కడ 14 రోజులు అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ పీసీఆర్ టెస్ట్లు చేయించి అక్కడ మళ్ళీ మీకు టికెట్ తీసి కోవిడ్కి ఫ్లైట్ ఎక్కిస్తారన్నమాట. అన్నిటికీ కూడా 125,000 రూపాయలు. చాలామంది ఇప్పుడు 180,000, 190,000, 2 లక్షల పైన తీసుకున్నారు విన్నాను నేను. అయితే మన మిత్రుడు ఒక ఆయన ఈ 125,000 రూపాయలకి ప్యాకేజ్ అనౌన్స్ చేసి, ఇది కూడా 3 లేదా 4 రోజులు లేట్ అయిపోయిందా మరి ఆ ప్యాకేజ్ ఫుల్ అయిపోతుంది, మనం ఏం చేయలేము, ఎందుకంటే ఒక స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ ఉండడం వల్ల ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేశారండి. ఎవరైతే వెళ్ళాలనుకున్నారో డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లెర్నింగ్ అరబిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో చూసి కాంటాక్ట్ అవ్వని చెప్పండి వాళ్ళకి. సో వాళ్ళకి అర్థమవుతుంది, ఓకేనా? నెక్స్ట్ అండి, కోవైత్ పార్లమెంట్ వెబ్సైట్ని హ్యాక్ చేయడానికి ప్రయత్నించిన ఒక ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారండి అధికారులు. సో అబు అలీఫాలో ఉన్న న్యూ అబ్రిచ్ హోటల్లో రకరకాల బిర్యానీలు, నాన్ వెజ్ వెజిటేరియన్ ఐటమ్స్ లభిస్తాయండి, ఆసక్తికర వాళ్ళు ట్రై చేయండి. సో మన మిత్రుడు ఒక ఆయన కోవైట్లో పచ్చళ్ళు తయారు చేసి అందరికీ సప్లై చేస్తున్నారండి. చికెన్ పచ్చడి కానీ, నెక్స్ట్ ఉసిరి, టమాటో, రకరకాల పచ్చళ్ళు, ఆకాయ పచ్చళ్ళు తయారు చేసి సప్లై చేస్తున్నాడు. ఆసక్తి గల వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 825 కేసులు నమోదయ్యాయండి. 699 మంది రికవర్ అయ్యారు. 5 మరణాలు సంభవించాయి కోవిడ్లో, ఇదండి కోవిడ్ సంగతి, ఓకేనా? నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే, ఉమ్రా ఫీజు 150% పెంచారండి. 150% ఉమ్రా దర్శనం యొక్క ఫీజు పెంచేశారు సౌదీలో. సో సారీ అండి, కపాలా సిస్టమ్ కోసం చాలామంది కామెంట్లు పెడుతున్నారు. రాబోయే ఇప్పుడు కపాలా సిస్టమ్ క్యాన్సిల్ అయింది అని పెట్టారు కదండి. అయితే ఈ కపాలా సిస్టమ్లు కొందరిని మినహాయించారండి. ఎందుకంటే నేను ఉన్న న్యూస్ చెప్తున్నాను, సొంతంగా ఏం చెప్పట్లేదు. ఇందులో డొమెస్టిక్ వర్కర్స్, ఈ ఇళ్లలో పనిచేసే వాళ్ళకి, ఇంట్లో ఉండే గార్డ్స్ కానీ, మజరా తోటలో పనిచేసే వాళ్ళకి కానీ, గొర్రెల కాపలకు కానీ, హౌస్ డ్రైవర్స్ కానీ ఈ రూల్ మినహాయించారు. ఈ రూల్ వాళ్ళకు వర్తిస్తారనమాట. స్పాన్సర్ అనుమతి లేకుండా మీరు ఎగ్జిట్ రీఎంట్రీ తీసుకోవడం కానీ, శాలరీ లాంటివి ఇవ్వకపోయినా మీరు వేరే కపిల దగ్గర వెళ్ళిపోవడం కానీ వీళ్ళకైతే కుదరదండి, వీళ్ళని మినహాయించారు. సో ఇది అఫీషియల్ న్యూస్ అనమాట, మీకు డిస్ప్లే కూడా అవుతుంది పక్కన. తర్వాత అండి, ఇంకో విషయం ఏంటంటే, ఇండియా బ్రెజిల్ అర్జెంటీనాని బ్యాన్ చేసింది కదా సౌదీ. అయితే దుబాయ్ నుండి కాకుండా, దుబాయ్ నుండే కాకుండా వేరే దేశం నుండి
సౌదీ ఫ్లైట్స్ రన్ అవుతున్నాయో, బ్యాన్ లేని దేశాలు ఏవైతే ఉన్నాయో, ఓయా వేరే దేశం నుండి ఆ దేశంలో 14 రోజులు ఉండి ఈ 3 దేశాల వాళ్ళు సౌదీలోకి రావచ్చు అని చెప్పి ఒక సౌదీ ఎయిర్వర్ తెలియజేశారండి. సో రియాద్లో నాట్ సారా అమ్ముతున్న ఒక ఫ్యాక్టరీని కనుగొన్నారండి అధికారులు. ఇందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారన్నమాట. సో వీళ్ళని అరెస్ట్ చేశారండి. సో మధ్య చేయకూడని చోట, చేయి డ్రైవింగ్ చేసే సమయంలో చేయకూడని చోట లైన్స్ అడ్డదిడ్డంగా క్రాస్ చేస్తే అటువంటి వారికి జరిమానా తప్పదని చెప్పి అధికారులు తెలియజేశారండి. ఈ ఫోటోలు చూసారా, పవిత్ర మక్కాలో ఫ్రైడే పూట ప్రార్థనలు అందరూ కలిసి చేస్తున్నారు. ఈ ఆ దృశ్యాలండి ఇవన్నీ. కేసులు ఇంకా రాలేదండి, కేసులు రాగానే డిస్ప్లే చేస్తారు పక్కన. నెక్స్ట్ మనం బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే ఫస్ట్ వ్యాక్సిన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కే అని చెప్పి అధికారికంగా న్యూస్ అనౌన్స్ చేశారండి. ఫస్ట్ వచ్చే వ్యాక్సిన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి అని చెప్పి అధికారికంగా అప్రూవ్ చేశారు. సో బెహ్రాన్ నుండి వచ్చే సందర్శకులకి, బెహ్రాన్ నుండి వచ్చే సందర్శకులకి థాయిలాండ్లో స్పెషల్ వీసా ఇస్తున్నారంట అండి. సో 49 ఇయర్స్ ఒక బ్రిటిష్ సైకిల్స్ అతను పొద్దున్న సైకిల్ ఉన్నాడు, అతన్ని కారు గుద్దేస్తుందని పాపం స్పాట్లో చనిపోయాడు. ఇది వాహ్లీ అల్హాద్ రోడ్లో జరిగిందండి యాక్సిడెంట్. సో కోస్ట్ గార్డ్ వారు ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వాడుతున్నారండి. ఈ మరీనా బోర్డర్స్ ఏవైతున్నాయో బోర్డర్స్ యొక్క సేఫ్టీ కోసం కొత్త మోడర్న్ టెక్నాలజీలు వాడుతున్నారు. సో జూపిటర్ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఈ బంక్ని మూసారని చెప్పి మనం చెప్పాను, సేఫ్టీ రూల్స్ సరిగ్గా పాటించట్లేదు, లీక్ అవుతుంది ఆయిల్, పెట్రోల్ లీక్ అవుతుందని చెప్పి. సో ఈ ఆయిల్ పెట్రోల్ లీక్ అవడం వల్ల రాబోయే ప్రమాదాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నారండి అధికారులు. సో ర్యాపిడ్ కిట్స్ కోసం ప్రతిరోజు న్యూస్ వస్తుందండి బెహ్రెయిన్లో. ర్యాపిడ్ కిట్స్ బెహ్రెయిన్ అంతా దొరుకుతాయి. దాని విలువ ఒక్క ర్యాపిడ్ కిట్ 4 BD అండి, ఓకేనా. హెల్త్ మినిస్ట్రీ 50,000 ఫ్లూ ఇంజెక్షన్ డోసులు రిసీవ్ చేసుకుందండి. వీటిని మళ్ళీ హెల్త్ సెంటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో బెహ్రాన్ యొక్క ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా ఈ టెస్టులు చేస్తారు, ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారంటండి. 162 కేసులు నమోదయ్యాయి, 245 మంది రికవర్ అయ్యారు, ఒక మరణం సంభవించిందండి బెహ్రెయిన్లో. ఇదండి బెహ్రెయిన్ సంగతి. మనం ఒమన్ వెళ్తాం. ఒమన్ విషయానికి వెళ్తే 6వ జీసీసీ హెల్త్ మినిస్ట్రీ వారి యొక్క మినిస్టర్స్ యొక్క మీటింగ్ జరిగిందండి. నెక్స్ట్ ఒమన్ ఎయిర్ మిడిల్ ఈస్ట్లో లీడింగ్లో ఉందంటండి. సో సుప్రీం కమిటీ రూల్స్ని ఎవరైతే వయోలేషన్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారండి ఆర్ఓపీ అధికారులు. సో వీళ్ళందరి ఫోటోలు అవే అనమాట, ఈ రూల్స్ని వయోలేషన్ చేశారు వీళ్ళు. సో నవంబర్ 1 నుండి నవంబర్ 15 వరకు అరెస్ట్ చేసిన వారి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళకి 4 నెలలు జైలు, 1,000 రియల్ ఫైన్, తర్వాత ఇందులో ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళని డిపోర్టేషన్ కూడా చేస్తారంటండి. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఒకసారి ఒక పాయింట్ రీజన్ చెప్పాను కదా, సుప్రీం కమిటీ మీటింగ్లో వచ్చే వాళ్ళకి 3 సార్లు టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది, దీనికోసం దృష్టి పెట్టండి అని చెప్పి దీనిలో కొంచెం మినహాయింపించారండి. సో ఓమన్ ఎవరైతే వస్తారో వాళ్ళు పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికేట్తో రావాలి. ఓమన్లో దిగిన తర్వాత మళ్ళీ పీసీఆర్ చేయించుకోవాలి, తర్వాత క్వారంటైన్కి వెళ్తారు కదా. 7 రోజుల తర్వాత ఇంకా మీ క్వారంటైన్ ఉండను అనుకుంటే పీసీఆర్ చేంజ్ చేసుకుని చేంజ్ టెస్ట్ నెగిటివ్ వచ్చేస్తే అప్పటితో క్వారంటైన్ అయిపోద్ది అనమాట. కాదు, నేను 14 రోజులు క్వారంటైన్ పూర్తి చేస్తాను అంటే కనుక 14 రోజులు క్వారంటైన్ పూర్తి చేస్తే మీకు నెక్స్ట్ పీసీఆర్ టెస్ట్ ఉండదు, కేవలం 2 టెస్టులు మాత్రమే ఉంటాయి. ఇదండి ఒమన్ సంగతి. ఓకే, ఈరోజు కేసులు అయితే రాలేదండి. నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఖత్తర్ వెళ్దాం. ఖత్తర్ విషయానికి వెళ్తే మినిమం ఖత్తర్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదండి, మినిమం వేజెస్ ఉండాలని చెప్పి వర్కర్స్కి. మినిమం వేజెస్ కాంట్రాక్ట్ యొక్క కంపెనీస్ పై, సంస్థల పైన ప్రభావం పడుతుందని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి. సో కరోనా యొక్క వర్చువల్ మీటింగ్లో ఖత్తర్ కూడా పాల్గొందండి. సో ఫ్రీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎలక్ట్రికల్స్ ఉంటాయి కదా ఎలక్ట్రికల్ వెహికల్స్, వీటికి సంబంధించిన ఛార్జర్స్ సప్లై చేయడానికి MOTC తో ఒప్పందాలు చేస్తుందండి ఖత్తరు. సో ఖత్తర్ అమీర్ గారు తుర్కీ ప్రెసిడెంట్ గారితో మీట్ అయ్యారు. 10 లక్షల కంటే ఎక్కువగా ఖత్తర్లో 10 లక్షల కంటే ఎక్కువగా అంటే 37% పై పీపుల్కి టెస్టులు చేశారంటండి, కరోనా టెస్టులు అనమాట. ఈ మొత్తం అంత పబ్లిక్ అందరికీ, అజనబీలు కానీ లోకల్ వాళ్ళు అందరికీ అనమాట. సో నెక్స్ట్ ఇది మెయిన్ ఎడిషన్లో కూడా వచ్చిందండి. తర్వాత అండి కరెన్సీ, ఖత్తర్లో కరెన్సీ 1 రియల్ వచ్చి 20.13 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ 1 గ్రామ్ వచ్చి 193.86 ఖత్తర్రియాలుగా ఉందండి. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రామ్ వచ్చి 177.75 ఖత్తర్రియాలుగా ఉందండి. 192 కేసులు నమోదయ్యాయి, 201 మంది రికవర్ అయ్యారు, 0 మరణాలు అండి, 20 మరణాలు. నెక్స్ట్ మనం యుఏ వెళ్దాం. యుఏ విషయానికి వెళ్తే యుఏలో కొన్ని ప్రదేశాలలో
మార్నింగ్ 9 గంటల వరకు ఫోగ్ ఈ మంచు పడుతుందంటండి. సో డ్రైవర్ మిత్రులందరూ జాగ్రత్త అని చెప్పి మళ్ళీ మళ్ళీ న్యూస్ వస్తుంది. సో అబుదాబిలో ఈ ఎంటర్ అయిన వారు, అబుదాబిలో ఎంటర్ అయిన వారు 4వ రోజు కానీ 8వ రోజు కానీ మళ్ళీ రీటెస్ట్ చేయించుకోవాలంటండి. సో యుఏఈలో పోలీసులు ఎప్పటికీ స్మార్ట్ హెల్మెట్లు వాడి పబ్లిక్లో తిరుగుతూ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటున్నారంటండి. సో ఇంకొక ముఖ్యమైన విషయం అండి, అదేంటంటే చూడండి, డిస్ప్లే చూసారా, కోవిడ్ పీసీఆర్ టెస్ట్ యొక్క సెంటర్ చూడండి, మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో ఒకటి ఉంది, సిటీ సెంటర్ మిర్దీఫ్లో ఒకటి ఉందండి, సిటీ సెంటర్ దేరాలో ఒకటి ఉంది. సో వాటి యొక్క టైమింగ్స్ కూడా పక్కన డిస్ప్లే అవుతున్నాయి, చూసుకోండి మీరు. ఓకేనా, 1212 కేసులు నమోదయ్యాయి, 818 మంది రికవర్ అయ్యారు, 2 మరణాలు సంభవించాయండి యూఏలో. ఇదండి యూఎస్ సంగతి. నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్దాం. జనరల్ విషయాలకు వెళ్తే ఏపీ ప్రభుత్వం 36 నెలల్లో 5835 కోట్లు పెట్టి మచిలీపట్నం పోర్టును నిర్మించబోతుందండి. సో చాలామందికి జాబ్స్ కూడా దొరుకుతాయి. సో ఒడిశాలో ఒక అరుదైన పులికి వెలుగులో వచ్చిందండి, దీని పేరు మెలాస్టింగ్ టైగర్ అండి. ఈ టైగర్ చాలా అరుదు అనేది కేవలం ప్రపంచంలో 7 ఉన్నాయంటండి, ఇందులో ఒరిస్సాలో కూడా కనుగొన్నారు. నెక్స్ట్ కరోనా పరిశీలించడానికి లాలాజలం యొక్క టెస్ట్ సూపర్గా పనిచేస్తుందంటండి, 96.71% క్లియర్ రిజల్ట్ ఇస్తుందంటండి ఈ లాలాజలం టెస్ట్. సో ఇప్పుడు వాట్సాప్లో 7 డేస్లో ఆటోమేటిక్గా మనం పంపే మెసేజ్లు అవి డిలీట్ అయిపోయే ఫీచర్స్ రాబోతుందంటండి వాట్సాప్లో. ఫ్రాన్స్ నుండి 3 రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు వచ్చేసాయండి, ఇండియా యొక్క యుద్ధ సామాగ్రిలో 3 విమానాలు ఎక్స్ట్రా చేరాయన్నమాట. సో తెలంగాణలో అమెజాన్ పెట్టుబడులు పెట్టబోతుంది. తెలంగాణలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల గోల్డ్ 52,360 రూపాయలుగా ఉంది, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 48,000గా ఉందండి, మొత్తం రౌండ్ ఫిగర్ 48,000గా ఉందండి 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు. సో ఇదండి మనకి గల్ఫ్ న్యూస్, జనరల్ న్యూస్ అన్నీ కలిపి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.